ఏలూరులో 2,000 రూపాయలు దొంగ నోట్ల కలకలం. ఒరిజినల్ నోటుకి అచ్చుగుద్దినట్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న వైనం. ఏలూరులో 2,000 రూపాయలు దొంగ నోట్లు కలిగి ఉన్న వ్యక్తిని ముందస్తు సమాచారంతో వలపని వన్ టౌన్ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుడు హైదరాబాద్కు చెందిన ఉప్పూరి రాజు ప్రసాద్. రాజు ప్రసాద్ వద్ద నుండి 52,000 రూపాయల నోట్లు తయారీ ఉపయోగించే ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు చోట్ల దొంగ నోట్లు చలామణి చేస్తూ పలు కేసుల్లో నేరస్తుడిగా ఉన్నట్లు గుర్తించారు. 1,00,000 ఒరిజినల్ నోట్లు ఇస్తే 3,00,000 నకిలీ నోట్లు ఇస్తామంటూ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న నిందితుడు. రాజు ప్రసాద్ పై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఏలూరులో దొంగ నోట్ల కలకలం. ఒరిజినల్ నోట్లు అచ్చుబుద్దినట్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న వైనం. ఏలూరులో 2,000 రూపాయల నోట్లు దొంగ నోట్లు కలిగి వ్యక్తిని ముందస్తు సమాచారంతో వలపన్ని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుడు హైదరాబాద్కు చెందిన ఉప్పూరి రాజాప్రసాద్గా గుర్తించిన పోలీసులు. రాజాప్రసాద్ వద్ద నుండి 52,000 రూపాయల నోట్లు 1,00,000 తయారీకి ఉపయోగించే ప్రింటర్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. గతంలో పలు చోట్ల దొంగ నోట్లు చలామణి చేస్తూ పలు కేసుల్లో నేరస్తుడిగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. 1,00,000 ఒరిజినల్ నోట్లు ఇస్తే 3,00,000 నకిలీ నోట్లు ఇస్తానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిందితులు. రాజాప్రసాద్ పై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు. వన్ టౌన్ ఏరియాలో చిరంజీవి బస్టాండ్ దగ్గర ఇక్కడ నుంచి కైకులూరు వెళ్ళడానికి ఒక బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. వెంటనే అతన్ని అతని అరెస్ట్ రావడం వల్ల అతన్ని ఇమీడియట్ గా మేము గుర్తించి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ చేయడం జరిగిందండి. ఆ ఎంక్వైరీ మాకు ఏం తెలిసిందంటే ఇతను మళ్ళా ఇంతకు ముందు కృష్ణా జిల్లా హైదరాబాద్ లో ఇతని మీద ఫేక్ కరెన్సీ మార్చినట్టు కేసులు ఉన్నాయి. అదే విధమైన ఫేక్ కరెన్సీ పట్టుకొని ఏలూరు వచ్చి హైదరాబాద్ నుంచి కైకులూరు వెళ్ళడానికి అక్కడ బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాడని మాకు తెలిసింది. వెంటనే అతను చెక్ చేస్తే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో ఈ నోట్లు ప్రింట్ చేసే ప్రింటర్, కలర్ ప్రింటర్ మరియు అతని దగ్గర ఫేక్ కరెన్సీ 1,00,000 రూపాయలు అంటే 52,000 నోట్లు వెంటనే సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇంటరాగేషన్ చేస్తే అతని ఇంటరాగేషన్ లో నేను ఇలా కృష్ణా జిల్లాలో నేను ఒక ఎవరినైనా మా పాత స్నేహితులు దొరుకుతారేమో అని కైకులూరు వెళ్ళి ట్రై చేద్దామని ఇక్కడి నుంచి వెళ్తున్నాను. హైదరాబాద్ లో నన్ను ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారని మళ్ళా ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చానని చెప్పడం జరిగిందండి. ఇతను జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యాడు అంటే 6వ నెలలో రిలీజ్ అయినట్టు కూడా చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా అఫెన్సెస్ చేశాడంటే లేదు, మళ్ళీ అఫెన్సెస్ చేయడానికి వెళ్తున్నాడు, కృష్ణా జిల్లా వెళ్తున్నాను, మీరు పట్టుకున్నాను అని చెప్పడం జరిగిందండి. అతన్ని మా సిసిఎస్ టీమ్ వాళ్ళు అండ్ వన్ టౌన్ పోలీస్ వాళ్ళు కలిపి అలాంగ్ విత్ ప్రింటర్ అండ్ క్యాష్ తో పాటు పట్టుకోవడం జరిగిందండి. ఈరోజు అతన్ని రిమాండ్ చేసి మళ్ళీ జైలుకి పంపిస్తున్నాం. ఈ ఫేక్ నోట్స్ కూడా అతని దగ్గర 1,00,000 రూపాయలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. అతను ఏ విధంగా ప్రింట్ చేస్తాడని కూడా మేము వెరిఫై చేయడం జరిగిందండి. మన థిక్ పేపర్, లీగల్ పేపర్స్ ఉంటాయి కదా, లీగల్ పేపర్స్ ఉపయోగించి అతను ఈ ప్రింటింగ్ తీసుకుంటున్నాడని, ఈ ఫేక్ 2,000 నోట్స్ తయారు చేస్తున్నాడని కూడా తెలిసిందండి.